ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే ఇక అల్లు అర్జున్ చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో రేసుగురం ఒకటి. ఇక అప్పటి వరకు బండి కెరీర్లో చాలా హిట్లున్న కమర్షియల్ స్టేటస్ మాత్రం రేసుగురం సినిమాతోనే వచ్చింది. అయితే ఆ సినిమాలో బన్నీ నటన, డాన్స్, ఫైట్స్ స్టార్ హీరోని చేశాయి. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ 100 కోట్ల మార్కెట్ను అందుకున్నాడు. కాగా సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే టేకింగ్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయి. అయితే ఈ చిత్రంతో బన్నీకి ఎంత పేరు వచ్చిందో సురేందర్ రెడ్డికి కూడా అంతే పేరు వచ్చింది. ఇకపోతే ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. వీరి కాంబోలో బ్లాక్ బాస్టర్ కొట్టిన రేసుగుర్రం మూవీకి సీక్వెల్ తీయబోతున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ను షేక్ చేసింది. కాగా 350 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్కు సిద్ధమవుతున్నారు. ఇకపోతే భారీ బ్రేక్ తీసుకున్న బన్నీ త్వరలోనే షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే పుష్ప 2 తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే తదుపరి సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. సురేందర్ రెడ్డితో 2 సినిమాకు బన్నీ ఓకే చెప్పినట్లు ఆ వార్తల సారాంశం. అయితే పుష్ప 2 తర్వాత ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక సురేందర్ రెడ్డి ఇప్పటికే ఓ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నాడట. ఇది రేసుగుర్రం మూవీకి సీక్వెల్ లేదా వేరే కొత్త కథ అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఆ స్క్రిప్ట్ పాన్ ఇండియా లెవెల్ అని తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.